దాడి పోయా పోయి ఈగలూరి మీరు పేద ఓం జ్యోతి
పరబ్రహ్మ దీపం జ్యోతి నిత్యం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దనం నిత్యం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దన. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ఆ దీపం వెళ్ళే కొంచెం సేపు గారికి గాయత్రి మాత గారికి దర్శనం చేసుకుంటూ ఇది రామచంద్ర నుంచి అలాగే కూర్చున్న వాళ్ళు ప్రార్థన. దయచేసి అందరూ ఆ దీపంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అమ్మవారు తెలియదు ఉన్నారు కాబట్టి ఆ దీపాన్ని దర్శించుకుంటూ అది ప్రార్థన పంపలేదు. దయచేసి మాట్లాడడానికి మరోసారి చూస్తున్నా ఎందుకు వేస్తారా కూర్చోండి. దయచేసి భక్తులు మాటలు ఈ లోపల మండపం ఎక్కదు దిగండి. దయచేసి ఈ యొక్క కార్యక్రమం అనేది మనకు ఇంత అందంగా అలంకరించినటువంటి మన ప్రభుత్వాలు చూడండి. ఈ కార్యక్రమం ఒక 5 నిమిషాలు కూర్చొని దీనికి దాదాపు ఆశీర్వచనం పొంది ఆశీర్వచనం తర్వాత తీర్థం ప్రార్థన. దయచేసి ఈ జీవన జాగ్రత్త ఈ పరిగణ చేస్తున్నాం ఆలోచించకుండా రాగలరు లోకల్ ఛానల్. మృత్తికాల క్షేత్రంతో మొదలయ్యే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. మహిళలంతా సౌభాగ్యం కోసం పూజించే తులసీమాత ప్రత్యేకత ఈ మాసంలో ఉంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం.
ఓం నమ శివాయ అని బిల్వపత్రం ఉంచిన శివుడిపై చాలా ఎంతో పుణ్యం వస్తుంది. సాగే ఏకైక మాసం కార్తీక మాసం. అలాగే ఈ మార్కండేయ దేవాలయం కూడా భక్తులతో కార్తీక మాసం విరాజిల్లుతుంది. కార్తీక మాసం ఎంతో పర్వకాలం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ ఇష్టమై ఈ మాసం శంకరునికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ పౌర్ణమి రోజు ఒక్క దీపంతో వెయ్యి దీపాల ఫలితం ఉంటుంది. ఎవరైనా సాయంత్రం 6 గంటలకు వచ్చి దీపం పెంచుకోవాల్సిన పౌర్ణమి.